హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచి ఉన్నారా? కరోనా ఎట్లున్నది? దానికేంది, అది మంచిగానే ఉంటుంది. చాలా రోజులు అయితే అంది వీడియో వేయటాక, ఎందుకంటే ఇది వెడ్డింగ్ సీజన్ కదా. నేను వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ను కాబట్టి ఆ బిజీలో ఉండిపోయినా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సల్వాజీ మాధవరావు, వాళ్ళ నాన్నగారు మారుతిరావు గారు, వాళ్ళ అమ్మ రాజమణి గారి గురించి ఈ వీడియో చేస్తున్నా. ఏంటి వాళ్ళు స్పెషల్ అంటే, ఇప్పుడు వాళ్ళు స్పెషలే. ఎందుకనంటే ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపుతున్నారు. అసలు మ్యాటర్లోకి వెళ్తే ధర్మారం మరియు వెలగటూరు మండలాలలో కరోనా పాజిటివ్ వచ్చి ఆర్థిక పరిస్థితులు మంచి లేక వంట చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి సల్వాజీ మాధవరావు వారి తల్లిదండ్రులు అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపుతున్నారు. ఈ రెండు మండలాలలో కరోనా పాజిటివ్ వచ్చి వంట చేసుకోలేని పరిస్థితిలో ఉన్న 15 మందిని గుర్తించి వారికి 14 రోజుల పాటు రెండు పూటల పొద్దున రాత్రి రెండు పూటల వారికి అన్నం పెట్టి వాళ్లను ఈ కష్టకాలంలో ఆదుకున్నారు సల్వాజీ మాధవరావు ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు గడవడమే కష్టమైన టైం ఇది. అలాంటి టైంలో 15 మంది కరోనా పేషెంట్లకు 14 రోజుల పాటు అన్నం పెట్టడం అంటే గ్రేటే కదా. సల్వాజీ మాధవరావు ఫ్యామిలీకి ఈ కరోనా పేషెంట్లకు అన్నం పెట్టడం స్టార్ట్ చేసిన టైంలో ఫస్ట్ 3 రోజుల పాటు సల్వాజీ మాధవరావు ఫ్యామిలీ వాళ్ళ సొంత ఖర్చులతోని ఈ కరోనా పేషెంట్లకు 3 రోజుల పాటు 2 టైంలో అన్నం పెట్టడం జరిగింది. మాధవరావు చేసే ఈ కార్యక్రమాన్ని చూసి కొంతమంది పెద్దలు వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా సాయం చేయాలని మాధవరావుకు కొంత ఆర్థిక సాయం అందివ్వడం జరిగింది. ఒక 11 మంది దాతలు మాధవరావుకు ఆర్థిక సాయం అందివ్వడంతో 11 రోజుల పాటు, అంటే మిగిలిన 11 రోజుల పాటు మాధవరావు ఈ దాతల సహకారంతో కరోనా పేషెంట్లకు అన్నం అందివ్వడం జరిగింది. మాధవరావు 3 రోజులు తన సొంత ఖర్చులతో పెట్టిండు. మిగిలిన 11 రోజులు దాతల సహకారంతో ఈ కరోనా పేషెంట్లకు అన్నం పెట్టడం జరిగింది. మొత్తం 14 రోజులు, అంటే వాళ్ళ క్వారంటైన్ పూర్తి అయ్యేంత వరకు ఈ అన్నం అందివ్వడం జరిగింది. ఈ దాతలు ఎవరనంటే, పుస్కూరు కిషోర్రావు గారు 5016, కాంపేలి చంద్రశేఖర్ సార్ 5555 రూపాయలు, దేవి రమేష్ 1000 రూపాయలు, సంపత్ నీలం కపర్రావుపేట 1300 రూపాయలు, చింతల ప్రసాద్ 1000 రూపాయలు, షాకాపురం కమలేష్ నందిమేడారం 2000 రూపాయలు, భోగే అశోక్ నందిమేడారం 1000 రూపాయలు, దుర్గం కృష్ణకుమార్ నేత 1000 రూపాయలు, దుర్గం అంజి జక్కన్నపల్లి 1000 రూపాయలు, సంపత్ రెడ్డి బొమ్మరెడ్డిపల్లె 1000 రూపాయలు, బీడారి తిరుపతి 1000 రూపాయలు. ఈ 11 మంది సహకారంతో 11 రోజుల పాటు కరోనా పేషెంట్లకు మాధవరావు ఫ్యామిలీ మంచి ఫుడ్ అందివ్వడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా, మీరు వీళ్ళకి ఏం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ ద్వారా? అంటే ఫ్రీగా ఎవరు కూడా అండి పెట్టరు కదా, దాదాపుగా వాళ్ళు అండి పెడుతున్నారు. వాళ్ళకి మీరేమన్నా మీ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఓకే, వీళ్ళు వంటలు అండి మరి పేషెంట్లకు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకు తీసుకెళ్ళి ఇవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆ విలేజ్లో ఉన్న కొంతమంది యువకులను రమ్మని అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. పెరగపల్లి అతను ఒక అతను. ఇప్పుడు మీరే ఊరన్నా? కొత్తూరు నుంచి ఒక అతను వచ్చిండు 3 గురికి. అంటే వాళ్ళు అండుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అన్నా ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతోని ఫుడ్ అండి కరోనా పేషెంట్లకు ఇస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా గొప్ప పని. ఇప్పుడు మేము చెర్లపల్లి వెళ్తున్నాం. పొద్దున 15 ప్యాకెట్లు, మళ్ళీ నైట్కి 15 ప్యాకెట్లు, మొత్తం 30 ప్యాకెట్లు. తల్లిదండ్రుల లెక్క మీరు అరుచుకుంటున్నారు సారు, అన్నం పెడుతున్నారు మంచిగా మంచిదని మంచి ఉండండి, భయపడకండి. ఏం అవసరం ఉన్నా మారుతి సార్తో నాకు ఫోన్ చెప్పి మందులు కావాలన్నా మేము పంపిస్తాం. ఓకే మాధవ్, మొత్తానికి మనం 5 గ్రామాలలో ఉన్న కరోనా పేషెంట్లకు అన్నం అందించి వచ్చినాం. అసలు ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, వాళ్ళకి అన్నం పెట్టాలనే ఆలోచన? ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, రీసెంట్గా మనం అందరం చూసినాం కదా, కోటిలింగాలలో ఒక అమ్మ ముసలమ్మ చనిపోయింది. ఆకలితో కరోనా వచ్చింది కానీ వండి పెట్టే వాళ్ళు లేక తను చనిపోయింది. సో ఆ న్యూస్ క్లిప్పింగ్ చూసిన నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేక ఒక 10-15 నిమిషాలు ఆలోచన లేకుండా ఉండిపోయినా. ఎట్లా అయినా కంపల్సరీ ఏదైనా చెయ్యాలి ఇలాంటి వాళ్ళకని చెప్పేసి ఆలోచన చేసిన. అదే టైంలో మేము రీసెంట్గా సల్వాజీ హోమ్ ఫుడ్స్ స్టార్ట్ చేసినాం. సో ఆ హోమ్ ఫుడ్స్ ద్వారా ఫ్రీ ఫుడ్ ఇద్దామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. సో అట్లా నేను ఇవి కోవిడ్ పేషెంట్స్కి వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వృద్ధులకు కానీ
ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కోటిలింగాల కాడ చనిపోయిన అమ్మ ఒక ఆలోచనతో, ఆమె ఎట్లా చనిపోయింది ఒక ఆమె ఆలోచనతో నేను ఈరోజు ఈ ఫుడ్ ఇవ్వడానికి ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లకు మీరు అన్నం అందించారు? దాదాపు మేము డైలీ ఒక 6 ఫ్యామిలీస్కి ఇస్తున్నామండి. 6 ఫ్యామిలీస్ అంటే దాదాపు ఒక 15 మంది. రోజు ఫస్ట్ డే మాత్రం 5-5 ఇచ్చాము. సో మెల్లిమెల్లిగా సంఖ్య పెరిగింది. మూడో రోజుకి 15కి చేరుకుంది. పొద్దున 15 లంచ్కి, మళ్ళీ రాత్రికి 15 లంచ్కి డైలీ 30 రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నామండి. ఓకే, మీరే తిరుక్కుంటూ ఇస్తున్నారా లేదా వాలంటీర్స్ ఉన్నారా? సో ఇప్పుడు నా ఫ్రెండ్ విజయ్ ఉన్నాడు, నేనున్నాం. మాక్సిమం దగ్గరలో ఉన్న చోటకి మేము వెళ్తున్నాం. ఎక్కడికైతే మేము వెళ్ళలేక ఉన్నామో, కొంచెం టైం సరిపోకుంటే ఆ విలేజ్ నుంచి వాళ్ళని ఎవరినన్నా రమ్మని చెప్పేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పెరకపల్లె ఉన్న కొత్తపల్లె వచ్చి తీసుకెళ్తున్నారు, అందుబాటులో ఉంటే, లేదంటే మేము వెళ్ళి ఇచ్చొస్తున్నాం. చెర్లపల్లె వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక్కొక్క రోజు మేము వెళ్ళి ఇస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. ఇంకా రేపటి నుంచి మాత్రం లొత్తునూరుకున్నాం, ముక్కడరావుపేటకి మాత్రం కంపల్సరీ ఒక పర్సన్ అలాట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి టైంకి అందివ్వలేకపోతున్నాం, మినిమం 40 మినిట్స్ లేట్ అవుతుంది. సో కంపల్సరీ ఒక ఇద్దరిని కానీ ఎవరినైనా ఒక ఇద్దరు వాలంటరీగా తీసుకుని వాళ్ళ ద్వారా ఫుడ్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. అది చేశారు, స్పాన్సర్స్ వస్తున్నారు మ్యాక్స్, కానీ ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంకింత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫుడ్ ఇవ్వడానికి. క్వాలిటీగా మంచి నాణ్యతతో కూడిన ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ. ఇంకా స్పాన్సర్లు ఎక్కువ పెరిగితే మీరు ఇంకా ఎక్కువ మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? నాకు తెలిసి రేపటి నుంచి 20-25 మందికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఫోన్ వచ్చినాయి, ఈవినింగ్ వరకు కన్ఫర్మ్ చేసి చెప్తామని చెప్పారు. ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. ఎంత కష్టమైనా, స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా, మా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా అయినా నేను కంపల్సరీ ఫుడ్ స్పాన్సర్ చేస్తాను. మినిమం ఇంకొక నెల వరకైనా ఎట్టి పరిస్థితుల్లో, కోవిడ్ కంట్రోల్కి వచ్చే వరకు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఒక లక్ష్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత కష్టమైనా నేను ఈ పనిని మానుకోను. కొన్ని కష్టాలు ఉన్నాయి, మా ఇంటి ఓనర్ వాళ్ళతో వీళ్ళతో కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏ రకంగానైనా బయట ఇంకొక రూమ్ తీసుకొని అయినా సరే కానీ ఫుడ్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే మాధవ్, మీకు అసలు డైలీ ఖర్చు ఎంత అవుతుంది, అందులోకి కర్రీస్ ఏమి ఇస్తున్నారు? డైలీ అంటే ఫస్ట్ 3 డేస్ మాత్రం మార్నింగ్ 1000, ఈవినింగ్ 1000 వచ్చిందండి. 2 కర్రీస్, బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ చేసేసరికి. బట్ స్పాన్సర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి కాసింత హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలి, కంపల్సరీ ఒక మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుని గత 2 డేస్ నుండి పొద్దున సాయంత్రం చికెన్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఖర్చు, ఇంకా చికెన్ ఖర్చు, మామూలుగా రైస్ ఖర్చు ఇవన్నీ చూసుకుంటే మార్నింగ్ 1000 రూపీస్, ఈవినింగ్ 1000 రూపీస్, డైలీ 2000 ఖర్చు కంపల్సరీ ఉంటుంది. ఇది కేవలం ఫుడ్ మట్టుకే. ఇంకా మా పెట్రోల్ ఛార్జెస్ అవి ఇవని చెప్పేసి మా సొంతంగా మేము మా బైక్లో మా జేబు నుండి పెట్టుకుని చేసుకుంటున్నాం. కష్టంతో కూడుకున్న పనే కానీ ఇష్టంతో చేస్తున్నాం. ఓకే విజయ్ గారు, మీరు ఈ మాధవ్ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆ మాధవ్తోనే ఉన్నారు కదా? ఇదే ఈ సంఘటన వల్ల కొంచెం నాకు కూడా బాధ అనిపించింది. ఒక అమ్మ ఎంతైంది ఇస్లాం ఫుడ్ లేక. సో నాకు మార్నింగ్ కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు, ఎందుకంటే ఇట్లా కోవిడ్ పేషెంట్స్ కి మనం ఫుడ్ డెలివరీ ఇవ్వాలి, బాధపడుతురు, వాళ్ళు స్తోమత లేక అన్నుకోలేకపోతురు అని మాట చెప్పినాక సరే మరి చేద్దామని అనడం జరిగింది. సో మేము ఫస్ట్ రోజు పెరకపల్లె, కటికినపల్లి, మేడారం, తర్వాత చెర్లపల్లెకు మేము ఫుడ్ మేము ఇద్దరమే డెలివరీ చేసినాం. సో పెరకపల్లె గ్రామంలో ఒక కుటుంబాన్ని చూసినాక మాకు నాకైతే చాలా జాలేసినా, ఎందుకంటే వాళ్ళు వండుకోలేని స్థితిలో అసలు వాళ్ళకు ఓపిక లేకుండా ఉన్నారు. అంటే మేము సెకండ్ డే రోజు వెళ్ళి ఫుడ్ డెలివరీ ఇచ్చేదాకా వాళ్ళు మా కోసం వేడి చేసారు. అంటే వేడి చేసారు అంటే వాళ్ళకు అందుకునే ఓపిక లేక, స్తోమత లేక నిశాయ స్థితిలో వాళ్ళు పడుకొని ఉన్నారు. ఫుడ్ ఇచ్చేదాకా వాళ్ళు అసలు ఏం తినకుండా ఉన్నారు. సో వాళ్ళని చూసి కొంచెం బాగా అనిపించి, సో ఇట్లా వీనికి తోడ్పాటుగా నేను సహాయం అందించాలని ఇతనేం కూడా ఉండి మేము కరోనా పేషెంట్స్కి అందించడం జరుగుతుంది. సేఫ్టీ మెజర్మెంట్ చూసుకుంటూ మనం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటే కరోనా దూరం చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేస్తాం, ఆవిరి పడతాం. మేము చేసే సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి, మేము చేసుకునేటువంటి సేఫ్టీ తోటి ఆవిరి పడుతూ, ట్యాబ్లెట్స్ వాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సింది ఏదో ఫుడ్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ధైర్యం నింపాలా. ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో వచ్చింది అని చెప్పేసి వాళ్ళు భయపడతారు. కానీ అలాంటి వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళకు ఒక 4 మాటలు చెప్పి వాళ్ళు ధైర్యం నింపితే చాలండి, వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు. మనం ఇచ్చే ఫుడ్ ద్వారానే రికవర్ అవుతారు అనుకోవడం తప్పు. వాళ్ళకి కావాల్సింది మస్ట్ ఒక ధైర్యం, ధైర్యంగా 4 మాటలు చెప్పి వాళ్ళకి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యం నింపి
వాళ్ళని ఆ ఆలోచన నుంచి బయటికి తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు. అందరికీ ఈ యూట్యూబ్ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, కరోనా పేషెంట్స్ని ఎవరు కూడా అండరాని వాళ్ళగా చూడకండి. వాళ్ళు కూడా నిన్న మొన్నటిదాకా మనతోటి ఉన్న వాళ్ళే, ఏదో వైరస్ వాళ్ళకి వచ్చి వాళ్ళు అట్లా అయ్యారు కానీ నిన్న మొన్నటిదాకా మనతోటి ఉన్న వాళ్ళే కదా. మీకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా, మీరు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఒకవేళ కరోనా పేషెంట్స్ మీ దగ్గరలో ఉంటే కంపల్సరీ వాళ్ళకింత పొద్దున సాయంత్రం ఫుడ్ పెట్టండి. ఈ పానిక్ సిచ్యువేషన్లో మనం చేసే సేవనే రేపు వాళ్ళకి మంచిగా అయిన తర్వాత వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు కూడా రేపు పొద్దున ఇంకేదైనా చేయడానికి కూడా ముందుకు వస్తారు. వాళ్ళని మనం అండరాని వాళ్ళగా చూసుకుంటే వాళ్ళు కంపల్సరీ పానిక్ అయిపోయి ఇబ్బంది పడతారు. ఎవరు కూడా వారిని అండరాని వాళ్ళగా చూడొద్దు. వాళ్ళు కూడా మన వాళ్ళే, మనతోటి వాళ్ళే అన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కరోనా కష్టకాలంలో అసలు ఎవరి కుటుంబం వాళ్ళకి వెళ్ళడమే కష్టం. అలాంటిది మీరు ఇంకో 10 మందికి అన్నం వండి పెడుతున్నారు. అంటే మీతో పాటు మీ అమ్మ నాన్న కూడా మంచి సపోర్ట్ చేసి మీరు వండి పెడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అమ్మ నాన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? అంటే నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరికి కూడా ఎవరు చేయరు సరిగా, మీ అమ్మ వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి నిన్ను వాళ్ళకి సేవ చేయరా అని చెప్పేసి వదిలేసారు, వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటా, మా అమ్మ నాన్న గురించి ఫస్ట్ చెప్పాల్సింది. చిన్నప్పటి నుంచి నేను ఏది చేసినా నా కొడుకు మంచే చేస్తాడు తప్ప చెడు చేయడన్న ఒక వ్యవస్థలోనే నన్ను చూశారు. నన్ను కూడా ఒకరికి సేవ చేయాలన్న పరిధి, ఒకరికి సాయం చేయాలన్న ఒక పద్ధతిలోనే నన్ను పెంచారు. నేను ఏం చేసినా కంపల్సరీ మా ఇంట్లో నుండి 100% మా అమ్మ నాన్నే కావచ్చు, మా అక్కలే కావచ్చు, ఈవెన్ మా ఫ్రెండ్సే కావచ్చు, కంపల్సరీ నాకు 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకనంటే నేను వెళ్ళే బాట, నేను ఎంచుకున్న విధానం కంపల్సరీ 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప ఏనాడు చెడు మార్గంలో నేను పోలేదు. రానున్న రోజులలో కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాం, సేవ చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప ఎప్పుడు ఎక్కడ కూడా తప్పు చేసే ప్రయత్నం అయితే చేయం. ఈవెన్ ఈ సందర్భంగా మా అమ్మ నాన్నకు ఒక మాట చెప్పాలి నేను. ఈ కరోనా కష్టకాలంలో మా ఫ్యామిలీ గడవడమే చాలా కష్టం. విషయం ఏంటంటే వ్యవసాయ కుటుంబం ఉంది కానీ సమ్ కారణాల వల్ల ఎవరికైనా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు అవుతాయి. నాకు ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా నేను సల్వాజీ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి ఈ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్కి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశాను. దాంట్లో వచ్చిన లాభాన్ని కూడా దీంట్లోనే ఖర్చు పెడుతున్నాం. దాంట్లో ఎంతో ఒక 100-150 వస్తే దాన్ని కూడా ఇటే టర్న్ చేసినాం. మా అమ్మ వాళ్ళు నాన్న చెప్పేది ఒకటే, మన కడుపు నిండడమే ముఖ్యం కాదు, 10 మందికి కడుపు నిండా తిన్నప్పుడే మన జన్మకు సార్థకత, 10 మందికి సహాయం చేసినప్పుడే మనం ఒక మనిషిగా ఏమంటారు, ఒక మనిషిగా పూర్తి స్థాయిలో ఈ జన్మకి సార్థకత చేసుకున్నట్టు అన్న విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఈ సేవ చేయడంలో 100-200% ఎఫర్ట్ అంతా అమ్మ నాన్నది. అమ్మ వంట చేస్తే డాడీ పార్సల్స్ కట్టడం, నేను బయటికి వచ్చి ఏదో ఇవ్వడం, నా జస్ట్ ఒక 20% అయితే 80% వాళ్ళది ఈ క్రెడిట్ అంతా. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ వీళ్ళు కానీ ఎవరైనా కానీ మ్యాక్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. బయట నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. కానీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒకటే, దయచేసి అందరికీ ఎవరైనా సహాయం చేయండి. సహాయం చేస్తే మా అయితే మనకు 100-150 ఖర్చు వస్తుంది కావచ్చు, కానీ బాగేం కాదండి, 150-200 రూపాయలు ఖర్చు వస్తుంది, అంతకుమించి ఎక్కువ కాదు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒకరికి సహాయం చేయండి. నాకు ఎన్నో కష్టాలు పడినా, ఎన్ని రకాల ఇబ్బందులు పడినా ఈ సహాయాన్ని మాత్రం 80% ఆపేది లేదు. నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఎంత కష్టమైనా ప్రయత్నం చేయడం, మేము ఫుడ్ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఒకరిద్దరు, దాన్ని కూడా త్వరలోనే అధిగమిస్తాం. నీకు చేయాలనిపిస్తే నాతో కలిసి వచ్చి చేయి, నేను కాదనడం లే, కానీ నేను చేసే సహాయాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. దయచేసి వీలైతే సహాయం చేయండి. ఓకే మాధవ్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ద్వారా ఏమన్నా మీరు సహాయం గిట్టా కోరుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకనంటే చేస్తున్న పని మంచి పని కాబట్టి అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎవరైనా దాతలు ముందుకొచ్చి రెగ్యులర్గా ఒక పూట భోజనం అందించగలరని చెప్పేసి మేము
అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా దాతలు ముందుకు రాని పక్షంలో మేమే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాం, చాలామంది ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళ వీడియోలు స్టేటస్ రూపకంగా పెడుతున్నారు, దయచేసి దండం పెట్టి చెప్తున్నా అలాంటి వీడియోస్ పెట్టకండి. ఫేక్ వీడియోస్ సార్, ఎక్కడ చనిపోయిండో ఏదో జరిగింది సార్, జరిగిన వీడియోస్ పెట్టి ఇంకింత భయాందోళన సృష్టిస్తున్నారు, అది పెట్టకండి. మీరు పెట్టేది ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ రికవరీ అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చే వీడియోస్ చాలా వస్తున్నాయి, పాజిటివ్ వేలో పాజిటివ్ వీడియోస్ పెట్టండి. అలాంటివి పెట్టడం వల్ల కొంతమంది చూసి ధైర్యం పొందుతా, వీళ్ళు రికవర్ అయ్యారు కదా మేము కూడా రికవర్ అవుతామని ఒక ధైర్యం వస్తుంది. ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి వీడియోస్ పెట్టడం వల్ల పేషెంట్స్ హై బీపీతో హార్ట్ స్ట్రోక్తో చాలామంది చనిపోతున్నారు, దయచేసి ఎవరు కూడా అలాంటి వీడియోలు పెట్టద్దు. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీళ్ళందరికీ ఇంత కష్టకాలంలో నువ్వు అసలు ఒక కన్న కొడుకులు ఇంట్లో వాళ్ళు ఎవరు వాటి పట్టించుకోని సమయంలో మీ సొంత వాళ్ళ లెక్క చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నువ్వు ఫుడ్ అందిస్తున్నావు. ఓకే, మీకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మాధవ్కు ఇదేం కొత్త ఏం కాదు సేవ చేయడం అనేది, ఎవరికైనా ఆకలి అవుతుందంటే తొందరగా స్పందించి చేసే గుణం అతని దగ్గర ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే 2019 అంటే కరోనా ఫస్ట్ సీజన్లో ఇదే నెలలో విజయవాడ నుండి మధ్యప్రదేశ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు కూడా తెలుసు చాలామంది వలస కూలీలు నడుచుకుంటూ వాళ్ళ సంతుల్లోకి వెళ్తున్నారు. అలా విజయవాడ నుండి వెళుతూ మా ధర్మారం మండలంలో వాళ్ళు నైట్ టైం స్టే చేశారు. ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడంతో మాకు వండుకోవడానికి ఏం లేదు, మేము ఇట్లా వస్తున్నాం అనడంతో సల్వాజీ మాధవరావు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒక 20-25 మందికి అంతేనా 42 మందికి వీళ్ళ ఇంట్లో అన్నం వండి వాళ్ళందరికీ పెట్టాడు. అంటే అది మాధవరావుకి ఇదేం కొత్త ఏం కాదు, ఎవరికి ఇలా ఆకలితో బాధపడుతున్నా అతను తొందరగా స్పందించి పెట్టే గుణం అతని దగ్గర ఉంది. మానవ సేవే మాధవ సేవ, అంటే ఈ మాధవ అనేది అతని పేరులోనే ఉన్నది కాబట్టి అతనికి సేవా గుణాలు అలా అచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ సల్వాజీ హోమ్ ఫుడ్స్ వారికి అంటే మాధవ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఈ కరోనా కష్టకాలంలో ఇంతటి సేవ చేయాలనే వాళ్ళకి భావన రావడం చాలా గొప్పతనం. నేను మాత్రం వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నరేష్ ధర్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు నా ఫ్రెండ్ విజయ్కి చెప్పాలండి, నాతో పాటు ఉంటున్నాడు. సో ఇంకా ఈరోజు నాతో పాటు వచ్చిన ఛానల్ నరేష్ ధర్మ వీళ్ళకి ఈరోజు మేము చేసే సర్వీస్ ఏంటనేది కళ్ళకు గడ్డినట్టు చూసారు. మండోడెండలో మేము వెళ్ళి ఇలా చేస్తుంటే నాకు నరేష్ అంటున్నా అన్న ఎందు ఇది ఈ సిచ్యువేషన్ ఇట్లా క్రియేట్ అయిందని అంటే తప్పదు పోయి ఒక సంకల్పం అనుకున్నప్పుడు కష్టమో నష్టమో చేయాల్సిందే అని చెప్పేసి నేను ఫిక్స్ అయినా అని చెప్పేసి అంటే తను కూడా చాలా అంటే చాలా ఆనందపడ్డాడు. మీ అందరూ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, థ్యాంక్స్ టు నరేష్ ధర్మ. అదేవిధంగా మీరందరూ ఖచ్చితంగా నరేష్ ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.